ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులరా ఇప్పుడు మనం ఈజిప్ట్ లో ఉన్న ఏలీము అనే ప్రదేశంలో ఉన్నాం అంటే ఎర్ర సముద్రం నుంచి ఇస్రాయేలీలు కనాను ప్రదేశానికి ఏ మార్గంలో వచ్చారో ఆ మార్గంలో ఉన్నాం ఆ మార్గంలో వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మారా నుంచి ఏలీము అనే ప్రదేశానికి వాళ్ళు వచ్చినట్లుగా మనం చదువుతాం ఇప్పుడు మనం అదే ప్రదేశంలో ఉన్నాం ఇస్రాయేలీలు ఎర్ర సముద్రం దాటి కనాను ప్రదేశానికి వెళ్ళేటప్పుడు అనేక ప్రదేశాలలో వాళ్ళు ఉన్నట్లుగా బైబిల్ చెబుతోంది అయితే వాళ్ళు మొట్టమొదటగా మారా అనే ప్రదేశానికి వెళ్లారు మారా నుంచి వాళ్ళు ఏలీము అనే ఈ ప్రదేశానికి వచ్చారు అంటే ఇది రెండవ ప్రదేశం ఇస్రాయేలు విడుదల చేసిన ప్రదేశాలలో ఇది రెండవ ప్రదేశంగా గుర్తించబడింది ఇక్కడ ఒక బోర్డు చూస్తున్నాం ఇది అరబ్ భాషలో ఉంది కాబట్టి ఇదేంటో మనకి అర్థం కాదు అయితే ఇక్కడ చాలా ఈత చెట్లు కనిపిస్తూ ఉన్నాయి ఈ ప్రదేశం గురించి ఇక్కడ జరిగిన సంఘటనల గురించి నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో వ్రాయబడి ఉన్నది వాళ్ళు మారా నుంచి ఏలీముకు వచ్చారని అక్కడ పన్నెండు నీటి బుగ్గలు ఉన్నాయని అలాగే డెబ్బై ఈత చెట్లు కూడా ఉన్నాయని నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో రాయబడి ఉంది అలాగే సంఖ్యాకాండము ముప్పై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో కూడా ఇదే మాటలను రాయబడి ఉంది ఇక్కడికి చూస్తే దూరంలో మనకి ఎర్ర సముద్రం కనబడుతూ ఉంది ఇప్పుడు నేను మ్యాప్ కూడా చూపిస్తాను ఆ మ్యాప్ లో వాళ్ళు ఏ నుంచి ఏ ప్రదేశానికి వచ్చారో మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ అనేకమైన ఈత చెట్లు కనబడుతున్నాయి బైబిల్లో వ్రాయబడిన ప్రకారం డెబ్బై ఈత చెట్లే ఉన్నాయని నేను చెప్పను ఎందుకంటే ఇది జరిగి కొన్ని వేల సంవత్సరాలు గడిచింది కాబట్టి అప్పటి నుంచి ఇక్కడున్న ఈత చెట్లు కొన్ని చనిపోయి ఉండొచ్చు కొన్ని కొత్తగా పుట్టి ఉండొచ్చు అయితే పన్నెండు బావులు మాత్రం ఖచ్చితంగా ఈ ప్రదేశంలో ఉన్నాయి అది ఎదురుగా ఎర్ర సముద్రం కనిపిస్తుంది అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు వాళ్ళు ఈ ప్రదేశంలో వాళ్ళు ఫోటోలు దిగుతూ మనకు కనబడుతున్నారు ఆ వెనక బ్లూ కలర్లో ఎర్ర సముద్రం మనకి కనబడుతూ ఉంది ఇదిగో ఆ పన్నెండు బావులలో ఇది ఒక బావి అంటే బైబిల్లో పన్నెండు బావులు అని వ్రాయబడలేదు బైబిల్లో పన్నెండు నీటి బొగ్గలు అన్నారు అంటే పన్నెండు నీటి ఓటలు అని అర్థం అప్పట్లో ఇక్కడ బావులు లేవు కానీ తర్వాత ఇవి పూడిపోకుండా ఉండడం కోసం ఇక్కడ రాళ్లతో బావులుగా కట్టారు ఆ బావిలలో ఒక బావిని మనం ఇప్పుడు చూస్తున్నాం దీనికి ముందు వాళ్ళు మారా అనే ప్రదేశంలో దిగినట్లుగా మనం చూస్తాం వాళ్ళు ఎర్ర సముద్ర నుంచి మొట్టమొదటిగా వచ్చినప్పుడు మారాకు వచ్చారు ఆ మారాను కూడా ఇంతకు ముందు నేను ఒక వీడియోలో చూపించాను కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్తో నేను మీకు ఆ మారాను కూడా మళ్ళా చూపిస్తాను ఇప్పుడు మా టూర్లో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ నిలబడి మేము ఈ బావి చుట్టూ నిలబడి ఇక్కడ ఆ రోజు జరిగిన సంఘటన గురించి బైబిల్లో ఏమని వ్రాయబడి ఉందో ఆ సంఘటనను మేము చదువుకుంటూ ఆ తర్వాత మేము దేవుణ్ణి ప్రార్థించుకున్నాం ఇక్కడ మా టూర్లో వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఈ ప్రాంతాన్ని ఫోటోలు అలాగే సెల్ ఫోన్లో వీడియోలు కూడా తీసుకుంటూ ఉన్నారు నేను మాత్రం వీడియో కెమెరా తీసుకొచ్చాను కాబట్టి వీడియో కెమెరాతో మీకు చూపించడం కోసం ఈ ప్రాంతాన్ని నేను జాగ్రత్తగా వీడియో తీస్తూ ఉన్నాను మేము ఇంతకు ముందే వచ్చి చూసాం కానీ కేవలం మీకు చూపించడానికి మాత్రమే నేను అనేక సార్లు ఈ ప్రాంతానికి రావాలని కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తున్నాను ఎందుకంటే ఎంతోమంది ఈ ప్రదేశాలకు రావాలని కోరుకుని రాలేకపోతున్నారు డబ్బులు లేక రాలేని వాళ్ళు కొందరు డబ్బులు ఉండి కూడా రాలేని వాళ్ళు కొందరు ఉన్నారు కొందరు అసలు జీవితంలో ఈ ప్రదేశాన్ని మేము చూడలేం అని నిర్ణయించుకున్న వారు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళందరికీ ఈ ప్రాంతాలను చక్కగా వివరంగా చూపిస్తూ మీరే ఇక్కడికి వచ్చిన అనుభూతి కల్పించాలని బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ మీకు అర్థమవ్వాలని నేను మీకు ఈ వీడియోలు చేస్తూ ఉన్నాను ఇదిగో పైన ఈత చెట్టు కనబడుతుంది ఈత చెట్టు పైన ఈత కాయలు కూడా కనబడుతున్నాయి మనకి స్పష్టంగా అవి ఈత కాయలను మనం గుర్తించవచ్చు ఇక్కడ ఈత చెట్లతో పాటు ఖర్జూర చెట్లు కూడా ఉన్నాయి ఖర్జూర చెట్ చెట్లను కూడా చూపిస్తాను ఖర్జూర కాయలు కూడా చూపిస్తాను నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఈ ప్రాంతం అంతా తిరుగుతున్నప్పుడు నాకు ఒక ఖర్జూరకాయ చెట్టు కింద దొరికింది దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి నా దగ్గర భద్రపరుచుకున్నాను అంటే ఇప్పుడు లేదు అప్పుడు ఉంది ఈ ఇప్పుడు మనం ఈ ప్రదేశంలో ఉన్న చెట్లన్నీ చూసుకుంటూ ఇలా వెళ్తూ మనం ముందుకు చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు మనకు కనిపించే ఈ చెట్టు ఇది ఖర్జూర చెట్టు ఇవి కాయలు చూసారా ఈ కాయలు కొంచెం గుండ్రంగా కనబడుతున్నాయి ఈత కాయలు కొద్దిగా పొడవుగా ఉంటాయి కానివి ఖర్జూర కాయలు అని స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ భూగర్భ శాస్త్రవేత్తలు పురావస్త శాస్త్రవేత్తలు ఇంతకు ముందు పరిశోధనలు చేశారు వాళ్ళు పరిశోధన చేసి ఇది ఏలీమా కాదా అనే విషయాన్ని నిర్ధారించడానికి ఇంతకు ముందు ఇక్కడికి వచ్చారు అలా వచ్చిన వాళ్ళలో ఎల్ అవీవ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మెనాషే హరేల్ అనే వ్యక్తి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఈ ప్రదేశానికి వచ్చి దీన్ని జాగ్రత్తగా పరిశోధించి ఇవి ఆయుష్ మూస అన్నారు అంటే ఇది మోషే బావులుగా బైబిల్లో వ్రాయబడిన ఏలీం ఇదే అని ఆయన నిర్ధారించాడు ఆయనే కాకుండా అంతకుముందు పంతొమ్మిది వందల ఏడులో భూ విజ్ఞాన శాస్త్రవేత్త థామస్ బారన్ కూడా ఇక్కడికి వచ్చి ఇది ఏలిమే అని ఆయన ఇక్కడ పన్నెండు నీటి బొగ్గులు డెబ్బై ఈత చెట్లు ఉన్నాయి అని ఆయన కూడా నిర్ధారించాడు ఆయనకు ముందు కూడా అనేక మంది శాస్త్రవేత్తల బృందాలు ఈ ప్రదేశానికి వచ్చి ఇది నిజంగా అప్పటి ఏలిమే అంటే బైబిల్లో వ్రాయబడిన ఏలిమి ప్రదేశం ఇదే అని నిర్ధారించబడింది ఈ మొత్తం ప్రదేశంలో ఇంకెక్కడా ఈత చెట్లు మనకు కనబడవు పన్నెండు నీటి ఊటలు అంటే పన్నెండు బావులు కూడా ఇంకెక్కడా కనబడవు అలా మరో చోట ఉన్నట్లు ఎవ్వరూ ఇప్పటికీ కనుగొనలేదు ఇక్కడ పైన మనం ఖర్జూరి చెట్లను చూస్తున్నాం అవి పండిపోయి ఉన్నాయి కానీ చిన్న కాయలు అవి అయితే ఈ ప్రదేశం మొత్తం ఎడారి ప్రాంతం అనమాట అంటే ఇక్కడ నీళ్ళు అనేవే కనబడవు ఇక్కడ ఈ రూట్లో ప్రయాణించిన వారికి అంటే ఈ ల్యాండ్ వచ్చిన వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ తెలుసు ఈ ప్రాంతం ఎంత దారుణంగా ఉంటుందో ఇది అరణ్యం అని బైబిల్లో రాయబడి ఉంటుంది అలాగే ఇది ఎడారి ప్రాంతం అంటే ఇక్కడ మాత్రం నీళ్లు ఛాయలు ఇక్కడ కనబడుతున్నాయి పన్నెండు నీటి పొగలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నీళ్లు ఊట భూమిలో ఉంది కాబట్టి ఈ చెట్లు ఇలా పెరిగాయి కానీ ఇంకా నేను ముందుకు వెళ్ళినప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తాను ఆ ప్రదేశంలో కొండల మీద కనీసం ఒక చిన్న మొక్క కూడా ఎక్కడ కనబడదు అంత దారుణంగా ఉంటుంది ఇక్కడ ప్రదేశం ఇలాంటి ప్రదేశంలో దేవుడు ఇస్రాయేలీలను నడిపించి నలభై సంవత్సరాల పాటు వాళ్ళకి నీళ్ళని ఇచ్చాడంటే చాలా గొప్ప అంటే ఈ ప్రాంతంలో అక్కడ నీటి చొక్కే కనబడదు అలాంటి ఈ ప్రదేశంలో ఆరు లక్షలకు పైగా ఉన్న ఇస్రాయేలీలకు దేవుడు ప్రతిరోజు వాళ్ళకి నీళ్ళని ఇచ్చాడు అని అంటే ఎంత గొప్ప విషయమో ఇది మనం అర్థం చేసుకోవాలి అంటే కనీసం ఈ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఒక్కొక్కరు రోజుకి రెండు లీటర్ల నీళ్ళన్నా తాగితే అంటే ఇక్కడ ఇది ఎడారి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఎక్కువ వేడి ఉంటుంది కాబట్టి కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగినా ఆరు లక్షల మంది ప్రజలకు పన్నెండు లక్షల లీటర్ల నీళ్లు కావాలి పన్నెండు లక్షల లీటర్ల నీళ్లు కేవలం త్రాగడానికి మాత్రమే అయితే మరి ఇక వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకోవడానికి అంటే స్నానం చేయడానికి మొహం కడుక్కోవడానికి టాయిలెట్కి వెళ్ళడానికి ఇలా ఎన్ని నీళ్ళు అవసరమై ఉంటుందో కదా అంటే ఈ ప్రాంతంలో నీరు చొక్కే దొరకదు అని ఇక్కడ ఈ ప్రదేశం చెప్తూ ఉంటే చరిత్ర ఇక్కడ చెప్తూ ఉంటే భౌగోళిక ప్రకారం ఇక్కడ నీటి చుక్కకే కష్టం అవుతుంది అని అంటే మరి ఇస్రాయేలీలకు ఆరు లక్షల మందికి దేవుడు నలభై సంవత్సరాల పాటు నీళ్లను ఎలా ఇచ్చాడు అనేది చాలా ఆశ్చర్యం అని ఈ ప్రాంతాన్ని చూసిన వాళ్ళు చెప్తారు ఒప్పుకుంటారు శాస్త్రవేత్తలు కూడా ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అని చెప్తారు అంటే బైబిల్ ఎంత యథార్థమైందో మనకి అర్థమవుతుందా బైబిల్ చెప్పే ప్రతి సంఘటన జరిగిన ప్రదేశాలు ఇంకా ఇప్పటికీ ఉన్నాయి ఇక్కడ చూడండి కొంతమంది స్థానికంగా ఈ ప్రదేశంలో వ్యాపారం చేసుకుంటూ కనబడుతున్నారు వీళ్ళందరూ ఏంటంటే సంచార జాతులు అంటే వీళ్ళు ఒకే చోట ఉండే వాళ్ళు కాదు వీళ్ళు అనేక ప్రదేశాలకు వెళ్లి వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఉంటారు వీళ్ళు వీళ్ళ ముఖాన్ని చూపించడానికి ఇష్టపడడం లేదు ఇక్కడ ఉండి వీళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు అనేక దండలు లేదంటే పెర్మిట్ బొమ్మలు ఒంటి మీద మనిషి ఉన్నట్లుగా కొన్ని బొమ్మలు ఇక్కడ అమ్ముతూ ఉన్నారు ఏ వస్తువులు మనం పిరమిడ్ల దగ్గర కొంటాం అనమాట పిరమిడ్స్ దగ్గర కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి ఈ ప్రదేశంలో కూడా కొంచెం రేట్ ఎక్కువే అమ్ముతున్నారు వీళ్ళు ఈజిట్లో ఉన్నప్పుడు ఈ వస్తువులు అనేక చోట్ల మనకి అమ్ముతారు పిరమిడ్స్ దగ్గర కొనుక్కుంటే అవి పది డాలర్లు అన్నది బయటకు వచ్చి కొనుక్కుంటే ఐదు డాలర్లకే మనకి దొరుకుతాయి నేను గతంలో ఒకసారి ఇలాగే ఈ టూర్కి వచ్చినప్పుడు పిరమిడ్స్ దగ్గర కొన్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇంకొక చోట ఆ వస్తువులు తక్కువ రేటుగా అమ్మడం చూసి ఇంకా ఎక్కువ కొన్నాను తర్వాత మన దేశం వచ్చిన తర్వాత ఆ వస్తువులన్నీ అంటే ఆ బొమ్మల్ని అవి ఏం చేసుకోవాలో తెలియక అనేక మందికి నేను ఉచితంగా ఇచ్చేశాను అయితే ఇప్పుడు మనం ఈ ప్రదేశంలో ఉండి ఇక్కడ అమ్మే ఈ వస్తువులన్నీ చూస్తున్నాం ఇక్కడ పూసల దండలు అనేకమైన వస్తువులు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి ఇగో పిరమిడ్లు కూడా కనబడుతూ ఉన్నాయి మనకి ఈ వస్తువులు మనకి దేనికి ఉపయోగపడవు కానీ వీళ్ళేదో ఇక్కడ ఉండి అమ్ముకుంటూ ఉంటారు గుర్తుకి కావాలంటే మనం ఇక్కడ కొనుక్కోవచ్చు ఈ ప్రాంతంలో ఉన్న ఆడోళ్ళు వీళ్ళు ముస్లిమ్స్ కాబట్టి వీళ్ళ ముఖాన్ని మనకి చూపించకూడదు వీళ్ళకి వీళ్ళ ఆచారం ప్రకారం చూపించకూడదు కాబట్టి వాళ్ళు ఏం చూపించడం లేదు అందుకే నేను కూడా వాళ్ళ వీడియో తీయకుండా కేవలం ఈ అమ్మే వస్తువులు మాత్రమే వీడియో తీస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాను ఇదిగో చూడండి వాళ్ళు ఎలా ఉన్నారో పూర్తిగా వాళ్ళు బుర్క ధరించి ఉన్నారు కొనుక్కోమని నన్ను అడుగుతున్నారు వాళ్ళ భాషలో వాళ్ళ భాష ఏంటో మనకు అర్థం కాదు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడితే మనకు అర్థమవుద్దు కానీ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు తక్కువ మంది ఈ అమ్మాయి మాత్రం ఫైవ్ డాలర్స్ అనేది ఒకటే అర్థమైంది మన భాష వాళ్ళకి రాదు వాళ్ళ భాష మనకు రాదు ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం అనమాట అయినప్పటికీ సైగలతో వాళ్ళు అమ్ముతూ ఉంటారు ఇది ఇన్ని డాలర్లు ఇది ఇన్ని డాలర్లు అంటారు ఈజిప్ట్ డబ్బులు వీళ్ళు మనకి ఈజిప్ట్ డబ్బులే ఉండడం లేదు డాలర్స్ ఉంటే చాలు వీళ్ళు డాలర్స్ తీసుకుంటారు ఇక్కడ ఈవిడ కూడా వీటిలో ఏదో ఒక వస్తువు కొనమని నన్ను అడుగుతుంది కానీ ఆ వస్తువులతో మనకి ఏ ఉపయోగం లేదు ఇక్కడ చిన్న పాప్ కూడా ఉంది ఈ వస్తువుల్ని మనం ఏ విధంగానూ ఉపయోగించుకోలేము గుర్తుకు పెట్టుకోవడానికి కూడా ఏం లేదు ఇదిగో నేను ఇక్కడ దొరికిన ఈ ఖర్జూరకాయను ఒక చెట్టు కింద ఖర్జూరకాయ దొరికింది ఆ ఖర్జూరకాయని తీసుకొచ్చి నేను జాగ్రత్తగా భద్రం చేసుకున్నాను చూసారా బైబిల్లో రాయబడిన ప్రతి సంఘటన యథార్థమని అవి చరిత్రలో ఇప్పటికీ నిలిచి ఉన్నాయని చెప్పి చరిత్ర మనకి నిర్ధారిస్తుంది కాబట్టి బైబిల్ ఎంత పరిశుద్ధ గ్రంథమో అది చారిత్రాత్మకమైన అది ఎంత గొప్ప చారిత్రాత్మకమైన గ్రంథమో మనం అర్థం చేసుకోవాలి బైబిల్లో రాయబడిన అనేక ప్రదేశాలను శాస్త్రవేత్తలు భూగర్భ శాస్త్రవేత్తలు ఇప్పటికీ కనుగొన్నారు ఇంకా అనేక ప్రదేశాల కోసం తవ్వకాలు జరుపుతూ ఉన్నారు వాటి గురించి తెలిసినప్పుడు వాళ్లే మనకి పేపర్లో వేసి చెప్తూ ఉంటారు అనేక ప్రదేశాల కోసం వాళ్ళు ఇంకా తవ్వకాలు జరుపుతూ ఉన్నారు ఇప్పుడు ఈ వీడియో ఏలీము అనే ప్రాంతాన్ని మనం చూసాం కదా ఇంకా ఇలాంటి అనేక ప్రదేశాలు మీకు చూపించాలని మేము ప్రయత్నం చేస్తున్నాం దయచేసి కోసం ప్రార్థన చేయండి అనేక ప్రాంతాలకు దేవుడు మమ్మల్ని పంపించాలని ఆ ప్రదేశాలన్నీ మేము మీకు చూపించాలని దయచేసి మా కోసం ప్రార్థన చేయండి ఎందుకంటే ఈ ప్రదేశాలకు రావాలని ఎంతోమంది అనుకుంటారు కానీ డబ్బులు లేక రాలేని వాళ్ళు ఉన్నారు వారందరి కోసం మేము ఈ ప్రాంతాలు తిరిగి వీడియోలుగా తీస్తున్నాం ఇంకా అనేక ప్రదేశాలకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం ప్రార్థిస్తున్నాం కాబట్టి మీరు దయచేసి మా కోసం ప్రార్థించండి అంతేకాకుండా మీరు ఈ వీడియోలు ఖచ్చితంగా మీరు చూస్తూ ఉండి కనీసం కొందరికైనా మీరు షేర్ చేయాలి ఎందుకంటే నేను ఎంతో ఖర్చు పెట్టి ఈ ప్రదేశాలకు వెళ్ళి వీడియోలు తీస్తున్నాను దయచేసి ఆ విషయాన్ని గమనించి మీరు చూడండి అనేక మందికి షేర్ చేయండి బైబిల్ నిజమని మన దేవుడు గొప్పవాడని అందరికీ తెలియచేయండి అనేక మందిలో విశ్వాసాన్ని బలపరచడానికి మీరు కూడా కారకులవుతారు అని గుర్తించండి ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ది లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు